హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సాక్షికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా పోస్ట్ అయితే పెట్టారు చూడండి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అప్డేట్ న్యూస్ ఏపీ డిఎస్సిపై మంత్రి క్లారిటీ ఇదే రెండు మూడు రోజుల్లోనే అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి గైస్ మీరు లైక్ చేస్తే పది మందికి కూడా వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయండి ఎందుకంటే మనకి ఇంకా టైం అయితే లేదు కాబట్టి ఎంత వీలైతే అంత షేర్ చేసే ప్రయత్నం చేయండి వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా వీడియోని అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి అసలు డీటెయిల్స్ చూద్దాము డీటెయిల్స్ చూసే ముందు వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయో కూడా మీకు కంప్లీట్గా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు ఈసారి ఎక్కువ పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడైతే ఇచ్చారంటే మనకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏంటి ఎస్టీ ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మనకైతే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు అసలు మనకి ఏమేమి న్యూస్ ఇచ్చారు ఏంటి కంప్లీట్గా ఒకసారి చూసుకున్నట్లయితే అని ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సి నోటిఫికేషన్పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఏపీడీఎస్సీ నోటిఫికేషన్పై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్లు అయితే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్పై ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే వస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా తెలిపారు అంటే ఒక రెండు లేదా మూడు రోజుల్లోనే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అంటే మెగా డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ ఏంటి ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా మనకి టూ త్రీ డేస్లో వాళ్ళైతే స్పష్టంగా ఒక నిర్ణయానికి అయితే వస్తామని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు నాకు తెలిసి నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మనకి జాన్వరి మంత్ వస్తుంది కాబట్టి జానవరి మంత్లో జాబ్స్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ప్రధానంగా మనకి మెగా డిఎస్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను కాబట్టి మరి మీరేమనుకుంటున్నారో వీడియోని కూడా లైక్ చేసి తెలియజేయగలరు సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనకి వాళ్ళే ఇచ్చారు టూ త్రీ డేస్ అంటే ఇంకా మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది సో అయితే ఈ డిఎసీపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు అయితే దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో తమ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని బొత్స చెప్పారు సో సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సినటువంటి టీచర్ పోస్టులు ఎన్ని వాటిలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది అనే అంశాలపై నివేదిక సిద్ధం చేశామన్నారు అయితే ఈసారి ఎక్కువ పోస్టులుగా డీఎల్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎక్కువ పోస్టులు అంటున్నారు కానీ ఎన్ని పోస్టులు ఏంటో మనకి మెన్షన్ చేయలేదు ఇరవై వేల ముప్పై వేల లేకపోతే లక్ష పోస్టులు ఇస్తారా ఏంటని చెప్పేసి ఎలాగా మనకి క్లారిటీ అయితే లేదు మరి చూడాల్సి ఉంది టూ త్రీ డేస్ అంటున్నారు కాబట్టి జనవరి ఫస్ట్ వీక్లోనే మనకి మోస్ట్లీ ఖచ్చితంగా మనకి చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఇమ్మీడియట్గా మీకు వీడియోస్ చేస్తాను ఏమైనా అప్డేట్స్ వస్తే డిఎస్సికి సంబంధించి కాబట్టి డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ